ఉమ్మడి నల్గొండ జిల్లాలో భారీ వర్షాలతో ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. మూసీ నది పరవాళ్లు తొక్కుతోంది. పులిచింతల ప్రాజెక్టుకు భారీగా వరద వచ్చి చేరుతోంది. నల్గొండ, యాదాద్రి, సూర్యాపేట జిల్లాలో వాగులు, వంకలు, చెరువులు, కుంటలు మత్తడి తొక్కుతున్నాయి. మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ అశోక్ రెడ్డి అందిస్తారు. రాష్ట్రంలో అల్పపీడన కారణంగా తెలంగాణ వ్యాప్తంగా భారీగా వర్షాలు ఈ నేపథ్యంలో పలు ప్రాజెక్టులు కూడా జలకళను ప్రస్తుతం మనం మూసీ ప్రాజెక్ట్ దగ్గర ఉన్నాం. ఎగువ ప్రాంతాల్లో ముఖ్యంగా హైదరాబాద్లో కురుస్తున్న భారీ వర్షాలు వరదల కారణంగా మూసీకి భారీగా ఎంతో రూపంలో చేరుతుంది. ప్రస్తుతం మూసీ ప్రాజెక్టులో దాదాపుగా 2.85 BMC నీటి సామర్థ్యాన్ని కలిగి ఉంది. అదేవిధంగా 2 గేట్ల ద్వారా 2500 క్యూసెక్ల నీటి కూడా దిగబోతుంది. సో ఈ కారణం చెప్పండి, ప్రాజెక్ట్ సంబంధించి ఇప్పటికే కొన్ని 50 అధికారులకి ఆదేశాలు వచ్చి ఇంట్లో అవుట్లో వస్తే ఎలా మెయింటైన్ చేస్తారు? రూల్స్ ప్రకారం ఇంత ఉండాలనేది ఉంటుందండి. అందుకని చెప్పేసి ఇప్పుడు ఇంట్లో ఎక్కువ ఉందనుకోండి, ఆటోమేటిక్గా ఎక్కువ ఓపెన్ చేస్తాం గేట్స్ని. యాక్చువల్గా మేము ఇంతకుముందు ఇంట్లో ఎక్కువ ఉంది కాబట్టి 5 గేట్లు ఓపెన్ ఉండే, ఇంట్లో ఎక్కువ ఉండట్లేదని చెప్పేసి అవి 2 గేట్లకే వచ్చాము. ఇన్ కేస్ ఇంట్లో కనుక ఎక్కువ అయ్యే అవకాశాలు ఉంటే మాత్రం ఇంకెక్కువ ఓపెన్ చేస్తాం ఆ గేట్లు. ఇప్పుడు ఇంట్లో అయితే 5600 క్యూసెక్స్ ఉంది, అవుట్లో వచ్చేసి 1086 అంటే ఈ కార్యదర్శులు కానీ వీళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు ఇస్తూ ఉంటాం అనమాట. ఎంత వాటర్ వదులుతున్నాము ఇప్పుడు రేపు వదిలేదు కూడా ఈరోజు ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తుంటాం. నాకు ఇప్పుడు హైదరాబాద్లో వచ్చే ఒక ప్రధానంగా ఇక్కడ ఎంత వస్తుందనేది క్యాల్కులేషన్ ఉంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ముఖ్యంగా మూసీ ప్రాజెక్టుకు సంబంధించి హైదరాబాద్లో వచ్చే ఫ్లడ్ మీదనే ఈ ప్రాజెక్టు ఆధారపడి ఉంటుంది. ఈ రకంగా మూసీ ప్రాజెక్టు గతంలో జరిగిన పరిణామాల నేపథ్యంలో పూర్తి స్థాయిలో నీటి మట్టం మెయింటైన్ చేయకుండా భద్రతను దృష్టిలో పెట్టుకొని కూడా ఇంట్లోని ఆధారంగా అవుట్లో మెయింటైన్ చేస్తామని అధికారులు చెప్పే పరిస్థితి. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ ఉపేంద్రతో అశోక్ రెడ్డి, మూసీ ప్రాజెక్టు.